భవాని, జై జయ భవాని. అందరికి నమస్కారం అండి. దానధర్మ ట్రస్ట్ నుంచి వెంకటూటికూరి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం దానధర్మ ట్రస్ట్ చేసినటువంటి అనేక గ్రామ దేవతల దేవాలయాలు విగ్రహాల వితరణలో ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా వచ్చాము. సో నందిగ్రామ మండలంలో ఉన్నాము. సో ఈ గ్రామం అమ్మవారి దేవాలయం పోయిన సంవత్సరం ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నారు. సో దీని గురించి కొన్ని మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయ్యా నమస్కారం. నమస్కారం. సో ఈ దేవాలయం గురించి ఊరు పేరు కొంచెం చెప్పి ఈ దేవాలయం పరిస్థితులు చెప్తారా? సార్ నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా సార్, నందిగా మండలం, సైలాడ పంచాయతీ, బంజీర్పేట గ్రామం సార్. ఈ పాతపట్నం అమ్మతల్లి అనే ఒక అమ్మవారు వెలసడం జరిగింది సార్. ఆ గ్రామస్తులందరి సహకారాలతో ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది సార్. ఈ నిర్మాణానికి దానధర్మ చట్టబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించడం జరిగింది సార్. అమ్మవారి విగ్రహాలు కావాలని, అమ్మవారి విగ్రహాలు కావాలని వెంటనే దానధర్మ చట్టబుల్ ట్రస్ట్ వారు అమ్మవారి విగ్రహాలను పోతన్న విగ్రహాన్ని అందించడం జరిగింది సార్. అందించిన తర్వాత ఘనంగా ఈ ఎప్పుడు చేసుకున్నారు ప్రతిష్ట? రీసెంట్గా ఒక 4 నెలల కిందట సార్. 4 నెలల చేయించుకున్నాం సార్. 4 నెలల 28వ తారీఖు. అంతకుముందు అమ్మవారు ఎక్కడ ఉన్నవారు? అమ్మవారు ఇదిగో ఉంది వేప చెట్టు కింద. వేప చెట్టు ఈ గ్రామస్తులు ప్రజల సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించుకున్న అంతా మీరే చందాలు వేసుకొని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి చందాలు వేసుకొని గ్రామ బయట వస్తువులు కూడా చాలా మంది సహాయ సహకారాలు అందించారు సార్. ఆ తర్వాత ఇప్పుడు దానధర్మ చట్టబుల్ ట్రస్ట్ వారికి సంప్రదించగా వాళ్ళు అమ్మతల్లి విగ్రహాన్ని మరియు పోతన్న విగ్రహాన్ని అందించడం జరిగింది సార్. ఈ రోజు గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు సార్. ముందుగంట అక్కడ కూడా చూపిద్దాము. పోతరాజు స్వామి కూడా ఉన్నారు. ఉన్నారు సార్ పోతరాజు స్వామి. అలాగే దీపారాజన మీరు చేస్తారమ్మా? ప్రతిరోజు వచ్చి పొద్దున దీపారాధన చేసుకుంటారు, రెండు పూటలు చేసుకుంటారు మీరే? ఓకే. సో ఇంకా ఎవరన్నా పూజ ఎప్పుడన్నా పెద్ద కార్యక్రమాలకు పూజ ఏమన్నా అయ్యవారు ఏమన్నా వస్తూ ఉంటారా? మీరే చేసుకుంటారా? పంతులు గారు వస్తారు సార్. అండి పంతులు గారు వస్తారు సార్. ఆ ప్రతిష్టా కార్యక్రమం కూడా ఆయనే చేశారు. ప్రతిష్టా కార్యక్రమం ఆయన చేసుకుంటారు. సో ఇక్కడ గ్రామస్తులు అందరూ ఏం చేస్తుంటారు మీరు సహజంగా? గ్రామస్తులు అందరూ వ్యవసాయ కూలీ. వ్యవసాయ కూలీలు. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఒక 40 నుండి 50 మంది ఇల్లు ఉన్నాయి సార్, కుటుంబాలు ఉన్నాయి సార్. సో మరొకసారి ఇలాంటి చూడండి చిన్న దేవాలయాలకి. ఈ చుట్టుపక్కల కూడా ఒకసారి చూడండి, మొత్తం పంట పొలాలు వేసుకొని ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా నందిగ్రామ మండలంలో ఉన్నటువంటి ఒక చిన్న మారుమూల గ్రామం సార్. ఒకసారి దాతలకు కూడా రుద్రం స్కూల్ ఆఫ్ శాన్ ఆంటోనియో టెక్సస్ వారి సౌజన్యంతో ఈ గ్రామదేవత విగ్రహం ఇవ్వడం జరిగింది. సో చాలామంది దాతలు ఆ గ్రూప్లో నుంచి మనకు సహకరించి ఈ గ్రామదేవత విగ్రహాన్ని అలాగే పోతిరాజ స్వామి విగ్రహాన్ని ఇచ్చారు. సో ఇలాంటి ఈ దేవాలయం కూడా గ్రామస్తుల సొంతంగా డబ్బులు వేసుకొని ఈ దేవాలయాన్ని చక్కగా నిర్మించుకున్నారు. కింద ప్లాట్ఫాము, ఆ పైన సీలింగ్ కూడా చక్కగానే ఉంది. అంతా స్టాండర్డ్గా ఇంకేమీ అవ్వకుండా చాలా రైస్ చేసి కూడా కట్టుకున్నారు. పక్కనే చెరువు ఉంది. సో అమ్మవారు ఇక్కడే ఉంటానటానికి ఇది ఒక నిదర్శనం. సో వేప చెట్టు కింద వెలిసి ఉన్నారు అమ్మవారు. సో ఈ గ్రామాన్ని కూడా చక్కగా కాపాడాలని అమ్మవారిని పాదాలు పట్టుకొని నమస్కరిస్తూ మరొకసారి దానధర్మ ట్రస్ట్ నుంచి విగ్రహాలు ఇచ్చినటువంటి దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని దేవాలయాలకి, గ్రామదేవతల దేవాలయాలకి సహాయ సహకారాలు అందించవలసిందిగా అందరినీ కోరుతున్నాం. జై భవాని, జై భవాని, జై జై భవాని, జై జై భవాని, జై శ్రీరామ్, జై శ్రీరామ్.